శోభన గృహే సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధి వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ ప్రభావతి షష్ఠ సంవత్సరాణ మధ్య శ్రీ క్రోధినాం సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే కృష్ణపక్షే ఏకాదశిలో వాసరహవాసరస్తు స్థిరవాసరి శుభవాసరి శుభనక్షత్ర శుభయోగి శుభకరణ ఏమూ విశేష విశిష్టాయాం శుభగురు శ్రీమాన్ శ్రీమద మమానుకోండి నిజమాన గోత్ర కాశమస గోత్ర దిగ్విజయ ప్రాప్తం యజమానస్య సహ కుటుంబస్య జన్మలగ్న నామలగ్న జన్మాంశ నామాంశ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశి వశాత్ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః శుభ ఏకాదశ స్థాన ఫల ప్రాప్త్యర్థం శ్రీ హనుమద్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామచంద్రపురం బ్రహ్మణ దేవత శ్రీ సోర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనే స్వామి దేవత సంపూర్ణ కర్ణాకటాక్ష ప్రసిద్ధ్యర్థం మృత్యుంజయ దేవత వాస్తుపురుష దేవత ప్రసాద ప్రసిద్ధ్యర్థం తత్తదు ఆవాహిత మఠశ్రీ సర్వ దేవత ప్రసాద ప్రసిద్ధ్యర్థం మూల మంత్ర హవనాన్ని ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రీత్యర్థం తత్తదు గ్రహ దేవత ప్రీత్యర్థం తత్తదు ధాన్య దానాన్ని కలిసే శ్రీ హనుమద్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామచంద్రవాడ బ్రహ్మణ దేవత ప్రసాద ప్రసిద్ధ్యర్థం శ్రీ సువర్తలా సమేత శ్రీ ప్రసన్నాంజనే స్వామి దేవత ప్రసాద ప్రసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ సీతారామ కళ్యాణ లీలా మహోత్సవం కర్మ గరిష్యే శ్రీ సువర్తలా సమేత శ్రీ ప్రసన్నాంజనే స్వామి దేవత లీలా కళ్యాణ మహోత్సవం కర్మ గరిష్యమాణ స్థలంగ్యర్థమహాదినే సహ శ్రీ మహాగణాధిపతి దేవత ప్రీత్య సాధు నిర్విఘ్నే సమాప్త్యర్థం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత ప్రార్థనం గరిష్యామ తదంగ గంఠారాధనం గరిష్యామ ఆగమార్థందు ఆదో నిర్విఘ్నేర్థం శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యామ ఓం గణానాం గణపతి గోహవామహే కవిం కవీ నామ స్వస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణుర్నోదిశేషాను ప్రణో దేవీ సరస్వదేవాదే బ్రహ్మాదిదేవదే దేవాయమాత్మే పుష్పాక్షరులు వేయండి గంధం వేయండి తదక కలిసి ఆరాధన గరిష్టే రెండు తోలు బాగా ఉంచుకోండి దాని చుట్టూ తల్లిదండ్రులు రాసి కొంత అలంకారం చేయండి తదక కలిసి ఆరాధన గరిష్యామ పుష్పాక్షరు కుంకుమ రెండు తోలు బాగా తీసుకుందాం అక్షతులు వేశారు దానిలో తదంగా కలిసి ఆరాధన గరిష్యే దౌర్భాగ్య దాని మీద బోర్లించి పుచ్చుకోండి ఓం స్నేహితే పున్నస్మాత్ చక్షు పున ప్రాణమేనో దేహభోగం జోక్పస్యం సూర్యమతి అమృతమే ప్రయాణ స్వస్థ అమృతమై ప్రాణా
అమృతం అప ప్రాణానే విధాస్థానం అపహైతే గగ్గె ఓం అసలే చెప్తాను. ఓం కలిసి కన్న పుష్పాక్ష నేరభ్యస్త కలిసి ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిదా మూలే తత్ర స్థితో బ్రహ్మ జయ మాతృణాస్మృత వృక్షో సాగరా సర్వే సప్త ద్వైపా సుందర ఋగ్వేద యజుర్వేద సామ్యత తరుణంగేస్త సైత సర్వ భూర్ భూస్వరం కమలబాధ నేళ్ళలో చుట్టూ దిక్కు దండండి గంగే చమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సమిదంధురు ఆయాందు కలిసోదు కైరవదకం పూజా ద్రవ్యాన్ని సంప్రోష దానిలో నేను పూజా ద్రవ్యాల మీద విడిమిది జల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోష దేవం సంప్రోష ఇప్పుడు దేవుడి మీద జల్లండి దేవం సంప్రోష యజమానస్య ఆత్మానికి సంప్రోష మీరు జరుగు మీ ఆడవాళ్ళ మీద జల్లండి యజమానస్య ఆత్మానికి సంప్రోష నమస్కారం చేసుకోండి యజమానస్య మీరు జల్లుకున్నారా మీ ఆడవాళ్ళ మీద జల్లండి యజమానస్య ఆత్మానికి సంప్రోష శ్రీ మహాగణాధిపత్యాత ప్రార్థన కలిశ్యామే కవిం కవేస్తుంది శ్రీ మహాగణాధిపతి నమః ప్రణో దేవీ సరస్వదేవాదేవుడిగా అక్కడ పెట్టి నమస్కారం అక్షతులు నమస్కారం చేయండి గణపతి శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యమ మహాకాయ కోసూర్య సుమప్రభ నిర్విఘ్నపురమే సర్వకార్యేషు సర్వద శ్రీ మహాగణాధిపతిలో పాద్య సమర్పయామి సమర్పయామి వస్త్రాన్ దోషదాం సోపేదాన్ దోషదాం సోపయామి దివ్య శ్రీ పరిమళ చంద్ర శ్రీ మహాగణాధిపతి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధన నమస్కారం చూసుకోండి సాధ్యం నివర్తి సంయుక్త మహిళా యుద్ధం ప్రియంగులు దీపం ద్రైలోక్యం ప్రాప భక్త్యాదిం ప్రయిశ్యామి దేవాయ పరమాత్మనే ద్రాహిమాన్ నరకాద్ ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి దౌల్బద్ చుక్కు నీదిరండి దోప దీపానుగ్రహం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం నమః బెల్లం ముక్క వేసి తీసుకోండి బెల్లం తోల్బాగు పెట్టి పెట్టండి తాంబూలం సమర్పయామి ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి తాంబూల చరణానందం శుద్ధాచమనీయం సమర్పించండి తాంబూల చరణానందం శుద్ధాచమనీయం సమర్పయామి కర్పూర నీరాదం దర్శయామి కర్పూర ఇప్పుడు లోపల ఉందా అరే మట్టిట్లరా దేవుడు కదరా అక్కడ ఆనందర్పూరీరాజనందరాజనందోపయామి నమస్కరోమి హరణవ పార్వతీమదే శ్రీమహాగణాధిపతి మనఃపూర్వక ఆత్మ ప్రదర్శన నమస్కారాన్ సమర్పయామి మనఃపూర్వక ఆత్మదర్శన నమస్కారం సమర్పయామి ఓ పుష్పం తీసుకుని స్వామివారి గాలి వచ్చేసినట్టు చత్రందారి ఆమె చాపడం వీసా నృత్యం దర్శనం గీతం ఆందోళన గజానారాయణ సగడానా శ్వానారంత్రోపచారం భక్తి శక్తి ధైర్యోపచారం
రాజ్యోపచార సర్వోపచార రాజోపచార భూజాం సమర్పయామి అక్షతులు చూసుకుంటే ఇస్తే స్మృత్యాది నామక్తే తమ పూజా గ్రహాషు న్యూనం సంపూర్ణ ధామ్య సజ్జవందే తమచ్చుత మంత్రహీన గ్రహీన భక్తిహీన గణాధిప యత్ పూజితం మయాదేవనుకోండి పరిపూర్ణ సంస్థదాని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మ శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వ్రధా భవతు ఉత్తరే శుభ కర్మణ్య విజ్ఞమిస్తుంది భగవంతో ఉత్తరే శుభ కర్మణ్య విజ్ఞమిస్తు చెప్పండి ఏతత్ ఫలం పరమేశ్వర అర్పణమస్తు ఏదత్ ఫలం పరమేశ్వర అర్పణమస్తు అక్కడ రెండు లక్షలు తీసుకుని ఇద్దరు శిరస్సు వేసుకోండి గణప స్వామివారి దగ్గర చూపించి శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాదం యజమాన శిరసాగృహామి ఓ పుష్పం ఉంటే ఆవిడకి ఇవ్వండి తల్లి పెట్టుకుంటారు శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాద ఫల సిద్ధి నస్తు అక్కడ స్వామివారి దగ్గర అక్షతం వేసండి దేవాస్థాన ధర్మాన పదమాన్ని అసందేహాన్ని మహిమాన్ని నేత్రపూర్వే సాధ్యా సంధి దేవ హరిద్రా బింబే శ్రీ మహాగణాధిపతి దేవత దాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పొందా గమనాయ చ పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య శ్రీ పరమేశ్వరం ప్రీత్యర్థం శ్రీ రమాసేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవత పూజాంగత్వైన ఆవాహిత బడంశ సర్వ దేవత పూజాంత కరిష్యామ ఒకసారి అక్షతం నీళ్లు అక్కడ వదిలిపెట్టండి దీనిలో నీళ్ళు తీసుకు దీనిలో నీళ్ళు పూజాంత కరిష్యామ ఒకసారి మీరు లేచి నుంచి వాడు పసుగోము గంజులు గారు ఒక్కలా ఇస్తారు నేను చెప్పిన చోటల్లో పెడుతుంది పుష్పాలు కావుందిగా ఓం గణానాంతోమహే కవింగ్రమణస్పదాను శ్రీ మహాగణాధిపతి దేవత సహిత పంచలోకపాలక దేవత మహయామి స్థాపయామి పూజయామి సూర్యానిష్టే సంప్రాప్తే సూర్య పూజాచార్య సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతి ఓం ఆ కృష్ణ వర్తమానుని వేసేంత అత్యంత హిరణ్యైన సవితారదయం దేవోయాది భవనాను మధ్య వృత్తులాకార మండల దేవత ప్రత్యేక దేవత సహిత సూర్యగ్రహ దేవతమాం స్థాపయాం పూజయామి చంద్రారిష్టే సంప్రాప్తి చంద్ర పూజాంచకార్యేదు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతి సూర్యగ్రహస్య ఆగ్నే దిగ్భాగ సభచంద్రశ్రాకార మండల దేవత ప్రత్యేక దేవత సహిత చంద్రగ్రహ దేవతమాం స్థాపయాం పూజయామి కుజారిష్టే సంప్రాప్తి కుజ పూజాంచకార్యేదు కుజధ్యానం త్రికోణాకార మండల దేవత ప్రత్యేక దేవత సహిత అంగారగ్రహ దేవతమాం స్థాపయాం పూజయామి బుధారిష్టే సంప్రాప్తి బుధ పూజాంచకార్యేదు బుధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతి గురువారిష్టే సంప్రాప్తి గురు పూజాంచకార్య గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతి బృహస్పతి సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘ చతురస్రాకార మండల దేవత ప్రత్యేక దేవత సహిత బృహస్పతి గ్రహ దేవతమాం స్థాపయాం పూజయామి శుక్రాష్టే సంప్రాప్తి శుక్ర భూజాంచకార్య శుక్ర ధ్యాన ప్రవక్ష్యామి కళత్ర పీడోపశాంతి ఓం శుక్రంతేసి విశ్వాహి మాయా అవశస్వదావో భద్రాదే భూషణే రాజస్తు సూర్యగ్రహస్య ప్రాగ్భాగే మీ ముందు ప్రాగ్భాగే పంచకోణాకార మండల దేవత ప్రత్యేక దేవత సహిత శుక్ర గ్రహ దేవతమాం స్థాపయామి పూజయామి శల్యాష్టే సంప్రాప్తే శని భూజాంచకార్యేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతి ఓం శనగ్నిరగ్నిశ్చందస్తం సూర్య శంబాదోవతరపాపశ్రిత సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే ధన్వాకార మండల దేవత ప్రతి మధ్యలో అదేవత ప్రత్యేక దేవత సహిత శనేశ్వర దేవతమాం స్థాపయాం పూజయామి రాహుష్టే సంప్రాప్తి రాహు భూజాంచకార్య రాహు ధ్యానం ప్రవక్ష్యామి చుచ్చు పీడోపశాంతి ఓం కయాశ్రీ ప్రాభోదే సదా మృతస్సక కయాశ్రీ ఆవృత సూర్యగ్రహస్య దిగ్భాగే తూర్పాదార మండల దేవత ప్రత్యేక దేవత సహిత రాహుగ్రహ దేవతమాం స్థాపయాం పూజయామి కేతారిష్టే కేతు పూజాంచకార్య కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడోపశాంతి ఓం కేతం కృణ్వంద కేత కేతేశ్వర సమశబ్దుర్గాయుధ సూర్యగ్రహస్య వాయు దిగ్భాగే దశాకార మండల దేవత ప్రత్యేక దేవత ధన్వంతర కల్పవృష కామదేవుని మృత్యుంజయ వాస్తుపురుష దేవతమాహయామి స్థాపయామి పూజయామి ధన్వంతర కల్పవృష కామదేవుని మృత్యుంజయ వాస్తు పెట్టింది దాని పక్కన మహాకాళి మహాసరస్వతి దుర్గాపరమేశ్వర ఆదిదాస భట్టాది దేవత స్వరూప శ్రీ మహాకాళి మహావిష్ణు మహాసరస్వతి దేవత మహయామి స్థాపయామి పూజయామి ఒకసారి.
గారు శ్రీరమణ సైతం వీరవంగ సత్యనారాయణ స్వామి నిర్వహ
గణేశాధిపంచాయతీ చుష్టాంగరీష్ణీ పుష్పందు పుష్పందు దంద్వారాంధ్రాదర్శాన్ని చుష్టాంగరీష్ణీశ్వరీయం దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. ఆయనే దేవరాయణి దుర్వారోహం దుష్ణి ప్రదాశ్చ పండితాని సమగ్రస్వగృహాయ మే ఇది పుష్పాణి పూజయామి. ఓం కేశవాయ నమః పాదో పూజయామి. గోవిందాయ నమః గుల్పో పూజయామి. ఇంద్రావతి నమః గంగే పూజయామి. అనగాయ నమః జాంగే పూజయామి. విష్ణు సరసే నమః కటిం పూజయామి. కుక్షస్థాగర మౌనాయ నమః వక్షస్థలం పూజయామి. కొందవట్ల దంతాయ నమః దంతాన్ పూజయామి. నాసాగ్ర మౌక్తికాయ నమః నాసికాం పూజయామి. సూర్య చంద్రాగ్నే ధారిణే నమః నేత్రాయ పూజయామి. సహస్ర సరసే నమః శర పూజయామి. ఆవాహిత మండుసు సర్వదేవతాభ్యర్ నమః సర్వాణ్యాంగాన్ని పూజయామి. అనంతమైన దురాదర్శ కృతాయన హృదయం ఆత్మదైన సురేశ్వర సర్వాన్ని సమ్మేళన విశ్వేశ్వర కృతాపాయన వాణి సమస్తం ఏడాది విశ్వేమ సర్వదర్శన జయము సర్వశ్రేష్ఠమైన సిద్ధియము సర్వాది లక్ష్మి కృతాగమయన వాహం అమయమైన సదస్యోగ వినిస్ఫుటాయన వాహం వసువైన వసువంశైన సత్యం సమాత్మైన సమితైన సమాయన అమోఘైన పుణ్యచర్చను పురుషకర్మైన ఉషాకృతైన రుద్రాన్ని భవిష్యత్తు భక్తులు విశ్వైన శుచిస్త్రస అమృతాయన శాశ్వతం వరారోహణ మహాధంసం సర్వైన సర్వ విభాగ విక్షం దరాద్ర వేదాన్ని వేదేను వ్యాధ్యంగారు వేదాంగాన్ని వేదమిదేను కవయం లోకాధ్యక్షం సురాధ్యక్షం ధర్మాధ్యక్ష కృతాకృత చుద్రాత్మ చదువు చదువు దస్తాయి చదువు విజయము రాష్ట్రం భోజన భక్తులు శ్రేష్ఠం దేవాధార మార్గాయ అధ్యయనం చిత్రం విశ్వం పునరుశ్వం ఉపేంద్రాయణ వామన అంశం అమోఘాను సుధీర్మ ఓం ఓం బుద్ధుదాను అధ్యయన సంగ్రహాన్ని సత్యం విధాత్మ నియమానమ యమానమ వైద్యం వైద్యం సదాయు నిర్వహ ఓం వేదజ్ఞాన మాధవ మధువేన మధేంద్రియ మహావేన మహాస్థాన మహాబలాన మహాబుద్ధి మహావీర మహాశక్తి మహాబుద్ధి అనుగ్రహించుకుంటూ అమేయత్వ మహాద్యుజేన మహేశ్వర మహిమత్వ శ్రీనివాసం సదానంద అమృతను సుఖానందను గోవిందం గోవిందం మరియు మరీచాయన మహావోం ధమనాయన మహావోం హంసాయన సుపర్ణాయన మృదువత్వమైన హిరణ్యనాభాయన సుధాంశన పద్మనాభాయన మృదాభ్యాన అమృతం సర్వదీశాన సింహాయన సందాత సన్నిమత స్థిరాయన అధ్యాత్మ నష్టమైన శాస్త్రం శుభాత్మైన సురారిజ్ఞ గురువేణ దుర్గమాయన ధాన్య సత్యం సత్యపరాక్రమ నిమిషాయన నిమిషాయన సభ్యుడ స్వాచస్పదే ఉదారదేవ అగ్రణ్య గ్రామణ్యను శ్రీమతే నమో న్యాయన ఓం నేత్ర సమేత సహస్రమూర్తి విశ్వాత్మ శాస్త్రం నిమిషాత్మ సముదాయం సమర్వర్తన అసమర్థ ప్రసన్నాత్మ విశ్వ దృశ్యం విశ్వజైన ఓం ఓం సత్యత్వ సత్యతాయం సాధన దానవేన నారాయణమో నారాయణమో అసంఖ్యైన ప్రమే అత్మ శిష్టాన్ని సృష్టి సుచేమ సిద్ధార్థాను సిద్ధంగా సిద్ధాను సుశాంతం ఉషాయం ఉషమైన ఉష్ణమైన ఉషోదయం అర్థమైన వర్ధమానాయన మహావోం వివిక్త సుశాగ్రాయం సుభజాయన దుద్రాయన అగ్నయన మహేంద్రాయన వస్తాయన నైక రూపాయన బృహత్ రూపాయన సుధిష్ట ప్రకాశన వజస్థ దిద్దరాయన ప్రకాశాత్మ ప్రధానమైన ఉద్యాన స్పష్టాశాను మంత్రాయన చంద్రాంశ భాస్కృతి అమృత శుద్ధమైన బాణయన శశిబిందువైన మహావోం శశిబిందువైన సురేశ్వరాయన ఔషధాయన ధరిస్తాను సత్యధర్మ పరాక్రమాయన మహం భూత భవ్య భవనాద భవనాయన భవనాయన మండలైన కామర్ణ కామర్తి కామకం కాంతం కామాయన కామ్రదాయ ప్రభువైన యుగాది కృతైన భావం యుగావృత నైకమాయన మహం మహాశ్రాయన మహం అదృశ్యాన్ని వ్యక్తిరూపాయన శాస్త్రం శిఖండ్ నేను నవశాను ఉషాన్మో క్రోధైనమో క్రోధం మా విశ్వమాయన మహేశ్వరం వచ్చిన ప్రాణ ప్రాణ అవాసీయన ఆదిష్టాయన మహావం అప్రమత్త ప్రతిష్ట స్కందన స్కందరాయన దుర్యాన మహం వరదాయన మహం వాయువాయన అనుమహం వాయువాహనాయన మహం వాసుదేవాయన బృహత్వాన ఆదివైన బృహత్వరాయన అశోకాయన తారణ తారాయన సూరాయన సౌర్యన మహావోం జనేశ్వరాయన అనుకూలాయన సర్వత్రాయన భద్ర భద్రేక్షణ్యాన్ని పద్మనాభాయన అరవిందాక్షాయన పద్మపాయన శివగుడియ మహాదేవృత్యాన్ని వృద్ధాత్మ మహాక్షణ గరుడద్వుజాన అద్రాయన సర్వేదనం సర్వాయన భీమాన సమయజ్ఞాన అయుధాయన సర్వలక్ష్మణ లక్ష్మణ్యాన లక్ష్మీపదే సంధిన్యాన విశ్వాయన రోహితాన మార్గాన హైదేన రామద్రాయన సహాయ మహేంద్రాయన మహాభాయన మహాదేవాయన అద్భుతమైన శౌరాయన దేవాయన శ్రీగర్భాయన పద్మస్థాన కరమైన వేగత గహనాయన గుహాయన వ్యవసాయ వ్యవస్థానాలు సంస్థాన స్థానాలు గృహాన్ని పరోదయం పరమస్పష్టం సువేష్ణాయన రామాయణ విరామాయన విధాన మార్గాన్ని నయనమో నయనమో అనయనమో వీరాయన శక్తిమతాన్ని సృష్టం ధర్మాన్ని ధర్మస్తున్నాను వైకుంఠాయన పురుషాన్ని చుట్టూ నేను సత్యం దర్శనం అమృతమైన శ్రీ
రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః ఆవాహిత మండల సదేవనాథ నమః శ్రాద్ధం యథాభాగం నారికేళ సకల సహిత కదలే బల సహిత గోధుమ చూర్ణాన్ని వేదే అమృత విద్యం సోప్రేమం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వామి నారాయణ స్వామి నారాయణ స్వామి ప్రాణాయ స్వాహ ఓ చుక్కు నీరు చూపింది పల్లెలు నిలబెట్టిన మధ్య దేవధర్మాన్ని సోప్రయామి అమృతాభిధానం శ్రీ ఉత్తరాభంశం పస్తవృక్షాణం పాదవృక్షాణం దాజమునియం సోప్రయామి తాంబూలన మహా గర్భజన్ తాంబూలం తాగండి భూగి మృతకర్ పూరయ్యి నాగవల్లేదలయంత ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగురి యదాం సాంగ సమరాస వీరదశ్రీ నమాహేతు ప్రత్యక్ష తాంబూలం సమర్పయాము చుట్టు నీరు చూపించి పండుగ పెట్టండి తాంబూల చరణానందం చుద్ధారణ సమర్పయామి అనోరే వ్యక్తి నీరాధనం హిరణ్యవాత్రం మదనో పూర్ణం దదాదే స్వామి
సత్యనారాయణ స్వామి వారి నమస్కారో భాణవ పార్వదీయుదే హర 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 పాదేవ హర ఏడుమల్లవాడ ప్రదక్షిణగా తీసుకొచ్చి మీకు అభిముఖంగా వేసుకోవాలి, అక్కడి నుంచే వేసుకోండి. అక్షతలో నీళ్లు వదిలిపెట్టండి, ఏకహారంలో అగ్నిహోత్రానికి ప్రార్థన చేయండి. అక్షతలు తీసుకోండి, చేతులు నీళ్లు పోసుకోండి, అగ్నిహోత్రానికి తూర్పును చల్లేసేయండి. అక్షతలు నీళ్లు ఏ ప్రాణముఖాగ్నే అట్లా కాదు, తూర్పును అక్కడ చల్లాలి. హే ప్రాణముఖాగ్నే చల్లేసి అభిముఖోభవ సుప్రసన్నో భవ కరుదోభవృహాణ. మళ్ళీ అక్షతలు నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రం చెప్పి అగ్నిహోత్రానికి చుట్టూరా చల్లాలి, లోపల పడకుండా. అక్షతలు మరిన్ని తీసుకుని అగ్నిహోత్రానికి తూర్పున ఆగ్నేయంలో దక్షిణ ఎనిమిది దిక్కుల ఓం అగ్నయే నమః. అగ్నయే నమః, పతవః నమః, పతాశినే నమః, ఉష్టవర్మణే నమః, దేవముఖాయ నమః, సప్తదిక్పాలయ నమః, వైశ్వానరాయ నమః, జాతువేదసే నమః. అది వేణుమణ్యస్వ. ఇప్పుడు చెరువులో నీళ్లు పోసుకుని అట్లా వారుగా చల్లాలి.
సరస్వాతేను మన్యస్వా. చుట్టూర ఈశాన్యం మొదలుపెట్టి ఈశాన్యం దాకా వెళ్ళిపోవాలి, అక్కడ దాకా వెళ్ళాలి. దేవ సవే ప్రసువా అది దేవ సవితేది సమంతం. ఇప్పుడు దాంట్లో నెయ్యి పోసుకోండి చక్కగా. మార్చుకుని మధ్యలో హోమం చేయండి. ఓ అక్కయే స్వాహా చెప్పాలి. అక్కయే సిదన్న మళ్ళీ చత్వారి ఓం ఆదిత్యాత్మనే ఆదిత్యాత్మనే శ్రీ రుచిరాయ ఇదం నమః. ఆదిత్యాయ నవగ్రహేభ్యమేయాజి విద్మహే వాయుపుత్రాయ దేవే కర్ణో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. హనుమతే ఇదం నమః. ఆ పెద్దది అక్కడ పెట్టేసి యథాపదేశం ప్రధా నాహు దీర్ఘత్వా. ఇప్పుడు మీకు ఏమన్నా పని ఉంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు, లేదు మీరు ఇక్కడ ఉంటారన్నా మాకు అభ్యర్థన ఏమీ లేదు. తలంబరాలు హడావడంతా మీరు చూడండి. మళ్ళీ మిమ్మల్ని ఓ ప్రజాపతి రోహిణీ
స్వాహ
ఆంజనేయ చెప్పు చెప్పు చెప్దు ఆంజనేయం ఇప్పుడు మనిషి
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దేవత్రే బాలాపరీతాయ సమరిక్షోభంకరాయ ఓం హర్ బ్రహ్మణే హరత్యోదేశే స్వాహా మహాసుదర్శనాయ ఇదం నమః ఓం క్లేశనాయ గోవిందాయ గోవిందవల్లభాయ హరాయ వరప్రదాయ వరమాత్మనే మనగర్భ పరమంత్ర యజ్ఞ రుద్రవుజధ.
అరుణ
ఆ
ఆడక ధాన్య సహిత ఆడక స్తూప ధాన్య సహిత రక్తవర్ణ వస్త్రదాన ఉద్యమం పెరుగు తీసిన ఫస్ట్ ఇవ్వ సిద్ధార్థ గారు అని చెప్పిస్తాను ఒకటే తీసిన ఫస్ట్ కూర్చుందోడు ఎలా వారి సమయం
రావులకు వస్తున్నాడు, నక్షత్రం గురువారికి వివంధన క్షేమ ఉన్నాడు బ్రాహ్మణ సునూ కుమార్ సర్మ బ్రాహ్మణ శ్రీమాన్ శ్రీమ నిర్మాన్ సుమంత కాశ్మ రామకృష్ణ దాత ధర్మ ఆయన మమ సహకుటుంబస్య ఐష్యామి వృద్ధ్యర్థం మమ సహకుటుంబస్య జన్మ నక్షత్ర పురస్కరం ఆదిత్యాన్ని నవగ్రహ మధ్య విశేషత శ్రీదేవత ప్రకృతి దేవత సహిత శనేశ్వర గ్రహ దేవత ప్రీత్యర్థం అతిదేవత ప్రకృతి దేవత సహిత మృత్యుంజయ దేవత ప్రీత్యర్థం తత్తు గ్రహదేవత తత్తు మృత్యుంజయ దేవత ప్రీత్యర్థం శ్వేతవర్ణ వస్త్ర సహిత కృష్ణవర్ణ వస్త్ర సహిత శ్వేత తండుల సహిత కృష్ణవర్ణ తిల సహిత గుడ సహిత శ్వేత తండుల అయ్యకంట కార్పాస లవణ దానం దుభ్యమం సంప్రదతే నమమాన సంపూర్ణ ఆయుధాలు ద్వారా మమ సహకుటుంబస్య ఆయుష్యాది శుద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత వ్రత సంపూర్ణ సాంగత సిద్ధ్యర్థం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం స్వయంపాక ఆమదానం తుభ్యమహం సంప్రదే నామ లక్ష్మణ భగవత శ్రీరామచంద్ర స్వామి దేవతా సన్నిధౌ మహాగణపతిపాహయామి స్థాపయామి పూజయామి మహాగణాధిపతయే నమః సర్వోపచార పరిపూర్ణతా సిద్ధ్యర్థే పుష్పాక్షదాన సమర్పయామి అందరినీ మనం ఆవాహన చేస్తాం అన్నమాట. పరివార దేవత రాముల వారి వైపు వివాహం చేయించడానికి వచ్చినటువంటి పురోహితులు వీళ్ళిద్దరు. తర్వాత అమ్మవారి వైపు పురోహితులు ఎవరు? సాంగం సాయుధమ సవాహనం తదితి ప్రతిపుత్ర పరివారమే శతానంద మహర్షి ఆవాహయామి. అట్లాగే ఇంకొక ఆయన ఎవరు? శతానందుడు యాజ్ఞవల్లికుడు అనేటువంటి ఇద్దరు ఋషులు అమ్మవారి వైపు వివాహం చేయించడానికి వచ్చారు. ఆ తర్వాత వారిని అమ్మవారిని కూడా ఆవాహన చేద్దాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మ ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆకాశసత్వాత్మనే. తర్వాత అక్షతలు సమర్పించండి. ఆకాశసత్వాత్మనే పుష్పాణే మృగల్పయామి, వాయుతత్వాత్మనే ధూపం మృగల్పయామి, దేశసత్వాత్మనే దేవం మృగల్పయామి. పండు తీసుకుని అక్కడ నైవేద్యం పెట్టండి. యశాల పండు పరమేశ్వరం దిశ్యాసి పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణ అర్థం సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి దేవత సువర్తిలా సమేత హనుమత్ దేవత ప్రీత్యర్థం కూడా ఆవాహన చెప్పేసి లీలా కళ్యాణోత్సవాక్షం కర్మ గరిష్యే. ఓం
అనుహవంబరి హవంబరి వాదంబరి క్షమం దుస్వప్నం దురిద్వేషభ్యో దిశామ్యహం అనుహోదంబరి హోదగం శకునేర్యదశాగుణం మృగస్య వనస్పదే స్వస్తి మేస్తు వనస్పదే నమస్య వృత్సదే రుద్రాయ నమో రుద్రాయ వృత్సదే గోస్తవసి నమస్తేస్తు మామాహి కోసే శివశివసి వజ్ర నమస్తేస్తు మామాహి కోసే వారికి చూపించి మూడు సార్లు అట్లా పాదాల మీద నీళ్లు చల్లండి. ఆదవ ప్రక్షాళ్య అయిన తర్వాత ఆచమనం చేయించినట్టుగా భావన చేసి ఉద్ధరణతో మూడు సార్లు చూపించి మీ పల్లెల్లో వదిలిపెడుతూ ఉండండి. ఆజమ్యా ఇక్కడ అటు ఆంజనేయ స్వామి వారికి అందరికీ కూడా అన్యోన్యంగా స్వామివారు సంకల్పం చేస్తున్నారట ఏమని లోక కళ్యాణార్థమై నేను వివాహం చేసుకుంటున్నాను అని చెప్పని స్వామివారు సంకల్పం చేస్తున్నారన్నమాట. లోక కళ్యాణ అర్థం పాణిగ్రహణాక్షం కర్మ గరిష్యే. మామూలుగా అయితే మనం వివాహం చేసుకునేటప్పుడు ఏం చెప్తాం? ధర్మ ప్రజా సంపత్తి అర్థం స్త్రీయములు ఆ పూజ అయిన తర్వాత వారికి ధారణ చేద్దాం అన్నమాట. ఓం అయ్యా రక్షాబంధంలో ఇంకా తప్పుడు ఉన్నాయిగా వారికి చూపిస్తే ఆ రక్షణ వేస్తారు. ఓం రక్షాబంధన యజ్ఞోపవీతాధిష్టాన దేవతామావాహయామి స్థాపయామి పూజయామి రక్షాబంధన యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః. సర్వోపరి అయ్యవారి రెండు కలిపి చూపించేసేయండి. Hello.
వివాహబంధన అట్లాగే ఎన్నో సమవేదానం మంత్రవతో వరాన్ ప్రహిణుయాత్ అన్నారు. అంటే ఏంటయ్యా, ఈ నలుగురు బ్రాహ్మలు ఎటువంటి వాళ్ళట? సుహృత శ్రుత శీల విత్త సంపన్నాన్, చక్కగా మంచివాళ్ళు, మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు. సుహృత్ అంటే ఏంటి? మంచి హృదయం కలిగిన వాళ్ళు, అలాగే చక్కగా చదువుకున్న వాళ్ళు, చెప్పిన మాటనే చక్కగా వినేటువంటి వాళ్ళు. కార్యకుశలాన్, కార్యకుశలాన్ అంటే లోక కళ్యాణార్థం అదర్థం కన్యాముని అని వారికి తాంబూలాలు ఇచ్చారు. తాంబూలాలు ఎందుకు ఇచ్చారు? మరి వీళ్ళకి దారి ఖర్చులకి, అట్లాగే మరి అన్ని ఊళ్ళు తిరగాలి కదా, మరి స్వామి వారికి తగిన వధువుని వెతుకు రావడం సామాన్యమైన విషయమా? కాబట్టి వాళ్ళ నలుగురికి ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ నలుగురు బయలుదేరి వెళ్తున్నారట ఆ యొక్క వధువుని వెతుక్కు రావడం కోసం. గోత్రం, ఆ గోత్రానికి ఎంతమంది ఋషులు ఉన్నారు? స్వామి వారి యొక్క ముత్తాతు గారెవరు, అట్లాగే తాతగారు ఎవరు, స్వామి వారి యొక్క తండ్రి గారు ఎవరు, అనే అసలు స్వామి వారు ఎవరు అనేటువంటి విషయాలన్నీ చెప్పడాన్ని మనం గోత్రనామాలు ప్రవరలు చెప్పడం అంటాం. అంటే వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలి? పూర్వం ఏమనేవాళ్ళు? అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలనేవారు కదా, అట్లా అనమాట. అజమహారాజవర్మణ పౌత్రాయ ్రహ్మాండనాయకాయ్రిపుణీసోపాయ త్రిభువన భువనాధీశ్వరాయ సూర్యవంశ ప్రదీపకాయ చెప్తున్నారట. అంటే స్వామి వారి యొక్క గోత్రం ఏమిటిది? వశిష్ఠ గోత్రం అన్నమాట. మహారాజ వర్మణో హరస్వరో మహారాజ వర్మణ శ్రీరధ్వజ జనక మహారాజ వర్మణ పుత్రీ అని చెప్పారు ఆ యాజ్ఞవల్కుడు శతానందుడు. అంటే ఏంటయ్యా అంటే అమ్మవారి యొక్క గోత్రం ఏమిటిది? గౌతమస గోత్రం. ఈ గౌతమస గోత్రానికి కూడా ముగ్గురు ఋషులు ఉన్నారట. వాళ్ళెవరెవరు? ఆంగీరస అయాస్య గౌతమ అనేటువంటి మూడు ఋషులతో కూడుకున్నటువంటి గౌతమస గోత్రంలో మా అమ్మవారు ఉద్భవించింది. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు స్వర్ణ రోమ మహారాజు గారు, అట్లాగే తాతగారి పేరు హరస్వరోమ మహారాజు గారు. తండ్రి గారి సంగతి అందరికీ తెలిసిందే. శ్రీరధ్వజ జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సీతామ్మవారు కూడా సామాన్యురాలు కాదు. ఆ స్వామివారు ఎంత గొప్పవారో ఆయనకి ఏమాత్రమో కూడా తీసుకోలేదట అమ్మవారు. ఆవిడ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాత్మిక. అంతేకాకుండా ఆవిడ స్వామివారు రాముల వారు సూర్యవంశంలో ఉద్భవిస్తే అమ్మవారు చంద్రవంశంలో ఉద్భవించారట. అంతేకాకుండా ఆవిడకి ఇంకో క్వాలిఫికేషన్ ఉంది, ఆవిడ అయోనిజాం. ఓం నమో స్మరంతాయ సహస్రమూర్తే సహస్రవాహనే సహస్రనామే పురుషాయ సహస్రే సహస్రకోటిధారిణే నమః. స్వామి వారి నమో ప్రపంచ దేవాయ బ్రాహ్మణ హితాయ చ.
భక్తులందరికీ చల్లండి. తర్వాత వచ్చేవాళ్ళు ఒకసారి ఇదిగోండి 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 ఒక చుక్క అందరూ మీరు చల్లేసేది ఇది అలా ఉంచండి. శుభ్రం చేద్దాం స్వామివారి భక్తులు రామకృష్ణ శర్మగారి దంపతులు స్వామివారికి భక్తితో సమర్పించి ఇచ్చినది మధుమర్క పూజా మహోత్సవ సమయమునందు పట్టు మధుమర్క అమ్మవారి కూడా ఇచ్చింది అమ్మవారికి నమస్కరించి ఇచ్చినది భక్తితో సమర్పించి ఇచ్చినది పట్టు చీర పసుపు కుంకుమ పండు పూలు సర్వాభరణములు అమ్మవారికి కూడా సమర్పణ చేయండి. అట్లాగే అటు ఆంజనేయ స్వామి వారికి కూడా ఆ
శుభముహూర్తం జరుగుతుంది. మీరు రండి నీలకర్రాలలో పెట్టేటువంటి సందర్భం, ఆ సందర్భంలో చక్కటి మంగళాష్టకాలు అంటారు. అటువంటి శ్లోకాలు ఇద్దరు కూడా ముహూర్త సమయంలో మంగళాష్టకాలు అనే శ్లోకాలు చెప్పుకుంటాం. ఓం శ్రీలక్ష్మీపతిరంబికాపతిరథోపాణి పతిర్గోపతిర్ నక్షత్రాధిపతిస్విధాన్ పతిరజః సేనాపతి షణ్ముఖాః గోత్రాణాం పతిరబ్రహ్మండల పతిర్నాగాధిపానాం పతిః సర్వే దిక్ పతయశ్చ దంతనముదః కుర్వంతు వాం మంగళం. సుమోహర్తన సుమోహర్తస్యావధాన శుభలగ్నస్యావధానః శ్రీరాత్రీ జానక్యనారాయణ తింబప్రసూనాయితాః స్వస్తశ్యామలగాయ కాంతిగలితాయాయురమిలాయితాః సావధానః శ్రీలక్ష్మీనారాయణ సావధాన. ఓం శ్రీ భద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహసీతయా ముదితయా వామాంగ విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ సావధాన శుభలగ్న సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధా ద్వారకా కిష్కింధా మిథిలా తథైవ మధుర అవంతీజ వృందావనం సాగేదాక్షపురీ గజాక్వజపురీ కుర్వంతు వాం మంగళం. సావధాన సుమహూర్త సావధాన శుభలగ్న సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన సావిత్రీ సరస్వతీ చురభే సత్యవ్రత ఆరుంధతి స్వాహాజాంబవతీ చరుణిధ్వంసి వేదాజాంబులి చే సమీన మకరా కుర్వంతు వాం మంగళం. సావధాన సావధాన స్వలగ్న సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. భరిందీరు శ్రీరామభక్తే జనకస్య పుత్రీ శ్రీరాంగనా సుందర సరస్వచండీ దుర్గా పరమేశ్వర ఆదిరాశ మంగళ్యగౌరీ మంగళ దేవీ కళ్యాణరాజిని
సౌభాగ్యవర్ధన నిత్యగృహాణ హరివల్లభే శోభనము దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీదం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ. ఓం పంచమే పంచభూతేది వంజనంగ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతీ స్మృయా ధర్మదా జంభమోహిని ధరాధర సుధాధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీతీత సర్వాతీతాశివాధుమ ప్రఖ్యామాలా వినోదిని సుమంగళీ సుగరీ సుభేదా సువాసిని సువాసిన ప్రీత శోభనా శుద్ధ మానసా పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవలంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యువనిముద్రా జగండేసి త్రిగుణ అంబా త్రిగోణగా గౌరీ నమో నమ హరిద్రా కుంకుమ విలేపనో సమర్పయామి. తర్వాత ఒక పొట్ట నైవేద్యం పెట్టండి. తీసుకోండి సూత్రాలు చూడండి మీరు ఇద్దరున్న ముందర. ఆ తర్వాత సూత్రాలు నల్లపూసలు కోసం చేతితో తీసుకుని అందరికి భక్తులందరికీ చూపించండి. చూపించడం అయిన తర్వాత పసుపు కుంకుమ ఆకు ఆ పసుపు కుంకుమ ఆకులు ఆ ముత్తేజులకు ఇవ్వండి. అందరూ బొట్టు పెట్టుకుంటారు చక్కగా పూజ చేసిన పసుపు చివరికి జై శ్రీమంత్ రమారమణ గోవిందో హరి పార్వతీ పదయే హర హర మహాదేవ. స్వామివారికి అమ్మవారికి సూత్రధారణ జరుగుతోంది. భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క చక్కటి సన్నివేశాన్ని మనందరము కూడా చక్కగా చూసి ఆనందిద్దాం. ఓం మంగళ్యోకరక్షణ హేతు. అయ్యా శర్మగారు స్వామివారికి తగిలించి అమ్మవారి మెడలో ధారణ చెయ్యాలి. కొబ్బరి చెప్పలు తీసుకుని బియ్యం తీసుకోండి ఏమండి తలంబ్రాలు తీసుకోండి ఇద్దరు కూడా పట్టుకోండి రెండు చేతులతో శ్రీయోగా
అందరూ చెప్పండి, ప్రజా మే కామః అంటే మొదటిసారి ఈ మాట అనుకుని తలంబరాలు పోసుకోవాలి. అంటే ఏంటి, మంచి సంతానం కలగాలి నాకు అని చెప్పని దంపతులు ఇద్దరు ఈ మాట అనుకుని తలంబరాలు పోసుకుంటారు అన్నమాట. స్వామి వారికి అమ్మవారికి సమర్పణ చేయండి. స్వామివారికి చూపించండి. కామ సమృద్ధ్యత. తరువాత రెండోసారి పశభూమే అనాలందరూ పశభూమే. కామ కామ సమృద్ధ్యత. రెండోసారి ఏమనుకుంటారా, చక్కగా పశు సంపద అట్లాగే పాడి సంపద ఇదన్నీ చక్కగా మనకి ఉండాలి అని దంపతులు ఇద్దరు అనుకుని రెండోసారి తలంబరాలను కోసుకుంటారు అన్నమాట. పశవో మే కామ సమృద్ధ్యత. తర్వాత మళ్ళీ అనాలి యజ్ఞో మే కామ సమృద్ధ్యత. మూడోసారి ఏమనుకుంటారట, మన ఇద్దరము కలిసి ధర్మ కార్యాలని అంటే యజ్ఞ యాగాది కృతములు అట్లాగే పూజలు ఇట్లా హోమాలు ఇవన్నీ కూడా మన ఇద్దరం కలిసి చక్కగా చెయ్యాలి అని చెప్పనని మూడోసారి తలంబ్రాలు కోసుకుంటారట. అందులో ఆవేశంలో ఎక్కడ పోయింది, ఆవేశంలో తీసుకోండి. నాలుగోసారి అనాలి శ్రీయో మే కామ సమృద్ధ్యత. శ్రీయో అంటే ఒక రకంగా ధనం వస్తుంది, అంతేకాకుండా చక్కగా మంగళకరం. శ్రీ అంటే ఏంటి, శ్రీ బీజం ఏమవుతుంది, మంగళకరం అన్నమాట. అటువంటి మంగళకర కార్యాలన్నీ కూడా మనం చక్కగా చెయ్యాలి అని చెప్పి నాలుగోసారి దంపతులు ఇద్దరు కూడా ఈ యొక్క అందరూ చక్కగా ప్రజామే కామ సమృద్ధ్యత. పశవో మే నిన్న తీసుకోండి సమృద్ధ్యత. శ్రీమద్రవారమణ గోవిందో హరి. ఏడు కొండల వాడ వెంకట రమణ భయపడతారు
ఆ
ఆ
I'm gonna go get some more.